సభకు నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం, తూర్పు గోగులపల్లి, అల్లూరు మండలం. సార్, ఉప్పు సాగు అనేది ప్రకృతి సిద్ధంగా తయారయ్యేది. ప్రకృతి కానీ సహకరించకపోతే ఉప్పు అనేది రాదు, రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకని ఈ కరెంటు బిల్లులు అవి తగ్గించేదానికి మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయపడతారని కోరుకుంటున్నాను. అలాగే ఉప్పు సాగు రైతులకి పనికి ఆహార పథకంలో ఏదైనా మీరు చేయగలరా. లేబర్ బాగా ఎక్కువ కాస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఉప్పు తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్షను గట్టు మీదకి చేర్చుకోవాలి. చేర్చుకోవాలంటే ట్రాక్టర్ కావాలి. అదేవిధంగా రైతులకి ఏ విధంగా అయితే పరికరాలు సబ్సిడీ మీద ఇస్తున్నారో ఆ విధంగా మీరు ఉప్పు రైతులకు కూడా పరికరాలు ఇవ్వగలరా, ట్రాక్టర్ పరికరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సార్. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే రూపాయి 40 పైసలు 50 పైసలకి యూనిట్ కరెంట్ ఇచ్చామో ఆ విధానం మళ్ళీ మీకు అమలు చేస్తాం. మీ కరెంటు బిల్లు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. రెండవది, మీరు ట్రాక్టర్ ఇవన్నీ కూడా రైతుగా గుర్తించి మాకు కూడా ఇస్తే బాగుంటుందని కోరారు, తప్పనిసరిగా అది కూడా చేద్దాం. ఉపాధి హామీ అనుసంధానంకి వచ్చేగల్లా లేబర్ కాంపోనెంట్ మనం వాడలేం. బండ్ల ఏర్పాటు చేసేదానికి, రోడ్లు కట్టేదానికి, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, షెడ్లు కట్టేదానికి చేయొచ్చు. కానీ హార్టికల్చర్ కూడా అనుసంధానం చేయగలం, కానీ ఉప్పుకి చేయగలుగుతాం లేదని వాస్తవం నాకు తెలీదు. కొంచెం నేను కూడా కనుక్కుంటా. అంటే తమిళనాడులో, గుజరాత్లో అక్కడ ఉన్న మంత్రులతో ఒకసారి నేను మాడతా, వాళ్ళు ఏమైనా చేశారా, దేశంలో ఏమైనా మోడల్ ఉందా కనుక్కుని, ఒకవేళ అది ఆల్రెడీ అక్కడ చేస్తున్నారంటే తప్పనిసరిగా మనం కూడా అమలు చేయొచ్చు. ఎందుకంటే దేశాన్ని మొత్తానికి ఒకటే చట్టం, ఉపాధి హామీ చట్టం. ఒకవేళ అది లేకపోతే మళ్ళీ ఏం చేయాలో అది ఒకసారి చర్చిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.